రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ తో బీజేపీకి అవకాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వరంగల్ పర్యటనపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక ప్రధానమంత్రి వరంగల్ కు రావడం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాని ఏమైనా వరాలు ప్రకటించవచ్చునని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రధాని పర్యటనపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ కు వస్తున్న ఏకైక ప్రధాని మోదీ అని తెలిపారు. కాంగ్రెస్ కు లక్ష్యాలు సిద్ధాంతాలు లేవు, దేశంలో సిద్ధాంతాలు లక్ష్యాలు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే అని చెప్పారు. కాళేశ్వరం సెక్రటేరియట్ కట్టించి అభివృద్ధి చేశానని చెప్తున్న సీఎం కేసీఆర్ వాటి ప్రచారాలకే వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఎవరికీ ఉపయోగం కలగలేదన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశాన్ని కాపాడిన ఘనత బీజేపీ పార్టీదేనని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ బీజేపీతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని 6000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ మాట్లాడారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు హీరో అంటూ కీర్తిస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.